విలే విలన్స్ ఇది సీన్ అంటే ఇలా వెరైటీగా ఉండాలి. ముందు జరగబోయే సీన్ ఆడియన్స్ అస్సలు ఊహించకూడదు. ఆడియన్స్ ఏంటి, నేనే ఇంకా ఊహించలేదు. అంటే నెక్స్ట్ సీన్ ఏంటో నీకు తెలియదా? ఎందుకు తెలియదు అంటే శుభం కడుగులు తెలుసు, వాళ్ళంతా కత్తులు పట్టుకొచ్చారు. హీరో వాళ్ళ అడుగులు చెప్పులు విని తలుపు తిరిగి పరిగెత్తుకుని వెళ్ళాడు. చంద్రదేవుడు అక్క అక్కడ దూరినక్క నీ తల్లి యాడికి పోతావురా? ఈ పొద్దు నా కత్తి నీ నెత్తు చూడాల్సిందే. ఆడి కాలు బట్టి గొర్రె పొద్దు లాగినట్టు లాగండ్రా, ఆడి తల నరుకుతా. నాయను నీకు దండం పెడతాను తల్లు, నేను చేసింది తప్పు కాదు, తప్పు నర తప్పు. సినిమా పిచ్చున్న ఈ కామేశ్వరికి మాయ మాటలు చెప్పి నగలు డబ్బులు తీసుకొచ్చేసి సినిమా తీద్దామని చెప్పి లేపుకురావడం చాలా తప్పు. చిన్న కాకా హోటల్ పెట్టుకుని కాఫీ టీలు అమ్ముకునేవాడు అక్క. మీరు కామేశ్వర అక్కో తల్లో చెల్లో పిన్నో నాకు తెలియదు, మీ కాళ్ళు పట్టుకుంటా నన్ను క్షమించి వదిలేసేయండి. కామేశ్వర వదిలేస్తా, నేను ఆడి కోసం వస్తే నేను లేపుకోలేదురా. అంటే నువ్వు నా కోసం రాలేదా అక్క? థాంక్స్ అక్క, నా సినిమాకి క్లాప్ నీ చేతనే కొట్టిస్తా. ఏంద్రా ఇది, నాలాగే తెల్ల బట్టలు వేసుకుంటే ఆడి అనుకున్నక్క. ఏడ్చినారులే పాండే, అట్లే అక్క పాండి పాండి దండం అక్కోయ్. నువ్వేంద్రా ఫ్లూట్ లేని కృష్ణుడులా మా ఫ్యామిలీస్ ఒళ్ళో పడుకున్నావు? నువ్వేంటే అని లేపకుండా ఒళ్ళో పడుకోబెట్టుకొని షకీలలా సమర్థిస్తున్నావు? కాచిబడబోసానంటే సినిమా ఇండస్ట్రీలో అనుకుందాం. కాఫీలు టీలా, పర్సనల్ స్టోరీలు బ్యాలెన్స్ కథకు వచ్చేసాయి. వస్తా ఇక మీదట కథలో అన్ని ఊహించిన మలుపులే.